హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్యేలకు కేసీఆర్ జలక్కిచ్చారా? దళిత బంధు పథకంలో వసూళ్లపై కన్నర చేశారా? ప్రభుత్వ పథకాల్లో వసూళ్ల పర్వం మరోసారి తెరపైకి వచ్చిందా? సొంత పార్టీ నేతలే అధినేతకు ఫిర్యాదులు చేశారా? వసూళ్ల వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల పుట్టి ముంచనుందా? ఇంతకీ వసూళ్లకు పాల్పడ్డ నేతలెవరు? వసూళ్ల వ్యవహారం సడన్ గా ఎందుకు తెరపైకి వచ్చింది? బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో గులాబీ బాస్కు కోపం వచ్చింది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో జరుగుతున్న అవినీతిపై కన్నెర చేశారు. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన కొందరు నేతలు దళిత బంధు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం ఉందని, తీరు మార్చుకోవాలని కేసీఆర్ బహిరంగంగా హెచ్చరించడంపై చర్చలు సాగుతున్నాయి. ఆ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సాగుతున్న వసూళ్ల దందా మళ్లీ తెరపైకొస్తోంది. నిజానికి బోధ్ నియోజకవర్గంలో వసూళ్లపై నిత్యం రగడ సాగుతోంది. అక్కడ బీఆర్ఎస్ లో తీవ్రమైన వర్గపోరు ఉంది. అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. బోర్డులో దళిత బంధు మాత్రమే కాదు, ఏ స్కీంలోనైనా లబ్ధిదారులు అడిగినంత ఇవ్వకుంటే పనులు కావన్న చర్చ జోరుగా సాగుతోంది. సాక్షాత్తు బీఆర్ఎస్ ముఖ్యనేతలే అనేక సార్లు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై బహిరంగ ఆరోపణలు చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ టికెట్ల కోసము కార్యకర్తల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం ఉంది. స్థానిక సంస్థల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఉపాధి హామీ పనులు, చివరికి కళ్యాణ లక్ష్మి లాంటి స్కీముల్లోనూ అందినంత దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా దళిత బంధులు మండల స్థాయి బీఆర్ఎస్ నేతలు లబ్ధిదారుల దగ్గర 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసినట్లు, ఇంకా చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. దానిపై జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో గొడవ జరిగింది. వసూళ్లు నిజమేనని, ఒక ఎమ్మెల్యే సన్నిహిత నాయకులు పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. ఆ ఆరోపణలకు కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మద్దతు కూడా పలికారు. దాంతో గత 4 ఏళ్లుగా జరిగిన వసూళ్ల దందాపై ఎప్పటికప్పుడు సీఎంఓకి ఫిర్యాదులు చేస్తున్నారు. నిఘా వర్గాలు కూడా నివేదించడంతో కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఖానాపూర్ నియోజకవర్గంలో వసూళ్ల దందాపై మొదట్నుంచి తీవ్రమైన ఆరోపణలున్నాయి. అక్కడ దళిత బంధు లబ్ధిదారుల నుంచి 30 నుంచి 50% దండుకుంటున్నట్టు ఫిర్యాదులు వెళ్లాయి. దళిత బంధు ఆశించి భంగపడ్డ పలువురు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. పంచాయతీ నిధుల నుంచి మొదలు గుట్కా వ్యాపారుల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదన్న టాక్ ఉంది. అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు, ఇప్పటి వరకు పార్టీ వీడిన నేతలంతా ఎమ్మెల్యే రేఖానాయక్ పైనే విమర్శనాస్త్రాలను ఎక్కువ పెట్టారు. అయితే ఆ ఆరోపణల్ని ఎమ్మెల్యే ఖండించినా నియోజకవర్గంలోని పరిణామాలపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే అన్నిటికీ మించి ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త రవాణా శాఖ అధికారి శ్యామ్ నాయక్ కూడా వసూళ్ల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆయన పనిచేస్తున్న రవాణా శాఖతో పాటు గులాబీ పార్టీలోనూ కలకలం రేపుతున్నారు. ఎంపీ ఎమ్మెల్యే కావాలని ఎప్పటినుంచో కలలు కంటున్న ఆయన అందుకోసం వేస్తున్న అడుగులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఇప్పటినుంచే ఎన్నికల నిధుల పేరిట అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ క్రమంలో ఎన్నికల ఖర్చు కోసం ప్రతి నెలా 10 లక్షల చొప్పున మామూళ్లు ఇవ్వాలని వేధిస్తున్నట్లు సహచర రవాణా శాఖ అధికారులు కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఖానాపూర్ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనపై పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా గులాబీ బాస్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోనే కాదు, నిర్మల్, ముధోల్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాలలోనూ దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట కొందరు బీఆర్ఎస్ నేతలు భారీగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏదేమైనా కేసీఆర్ హెచ్చరికలతో రాబోయే రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో చూడాలి.